హలో, ఇవాళ మనము క్లౌడ్ లోడ్ బ్యాలెన్సింగ్ ఎలా చేయాలి అనే దాని గురించి చూద్దాం ఈ వీడియోలో. సో దానికి ఫస్ట్ మనము అసలు లోడ్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటి, అది ఎలా పర్ఫామ్ చేస్తాము, ఏ సిచ్యువేషన్స్ లో యూస్ చేస్తామో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో ఇప్పుడు నేను ఇక్కడ జస్ట్ సెర్చ్ లోకి వెళ్ళి లోడ్ బ్యాలెన్సింగ్ అని టైప్ చేశాను. ఇక్కడ చూడండి, లోడ్ బ్యాలెన్సింగ్ క్లిక్ చేశాను. క్లిక్ చేశామంటే ఇక్కడ మీకు నెట్వర్కింగ్ సర్వీసెస్ కేటగిరీలో లోడ్ బ్యాలెన్సింగ్ అనేది ఉంటదన్నమాట. సో ఇక్కడ మెయిన్ మనం అసలు లోడ్ బ్యాలెన్సింగ్ అంటే మీకు చూడండి నేమ్ లోనే ఉంది, మనకి హెవీ ట్రాఫిక్ అంటే లోడ్ అనేది మన అప్లికేషన్ మీద లోడ్ ఎక్కువ అయినప్పుడు వాటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి, స్టెబిలైజ్ గా మన ఇన్స్టెన్స్ ని ఎలా స్టెబిలైజ్ చేయాలి అనే దానికో ఎలా స్టెబిలైజ్ చేయాలి అనే మన ప్రాసెస్ నే లోడ్ బ్యాలెన్సింగ్ అన్నమాట. లోడ్ బ్యాలెన్సింగ్ అంటాం, ఓకేనా? సో ఇప్పుడు మనము క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్ అని నేను క్లిక్ చేశానంటే మీకు మెయిన్ గా ఇక్కడ చూడండి, అసలు ఫస్ట్ లోడ్ బ్యాలెన్సర్ లో మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ క్రియేట్ చేసాం, ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ తీసుకోండి, ఓకే? సో అమెజాన్ తీసుకున్నాక మీరు ఇప్పుడు లాట్ ఆఫ్ ఆర్డర్స్ అవన్నీ బుక్ చేస్తూ ఉంటారు కదా, డిస్కౌంట్స్ పెట్టినప్పుడు, డిస్కౌంట్ సేల్ అవి నడుస్తున్నప్పుడు మనకి ఇన్కమింగ్ ట్రాఫిక్, అమెజాన్ అప్లికేషన్ కి ఇన్కమింగ్ ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉంటది అనమాట. ఆ టైంలో లోడ్ అనేది ఎక్కువ అయిపోతుంది అప్లికేషన్ కి, ట్రాఫిక్ అంటేనే లోడ్ అనమాట, ఓకే? సో ఉన్న అప్లికేషన్ కి లోడ్ ఎక్కువైనప్పుడు మనం ఏం చేయాలంటే, మనం ఒక ఇన్స్టెన్స్ కి సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఏమంటారు, సర్టెన్ అమౌంట్ ఆఫ్ రిక్వెస్ట్ మాత్రమే ఇది మేనేజ్ చేయగలదు అన్నట్టు మనకి కొన్ని ఉంటాయి అన్నమాట రూల్స్. మనం విఎం ఇన్స్టెన్సెస్ కానీ అవి క్రియేట్ చేసినాము, మీకు చూపించాం కదా. సో అలాగా మనము ఆ ఇన్స్టెన్స్ కి ఎక్కువ అయిపోతే దాన్ని ఏం చేయాలి అనే దాన్ని బట్టి మనం ఇక్కడ ఆలోచించాలన్నమాట. అప్పుడు మనం ఏం చేస్తామంటే వచ్చే ట్రాఫిక్ ని డివైడ్ చేస్తాం అన్నమాట. కొన్ని ఇన్స్టెన్స్లకి ఇట్లా ట్రాఫిక్ వెళ్ళాలి, ఇన్ని ఇన్ని రిక్వెస్ట్లు వెళ్ళాలి, కొన్ని ఇన్స్టెన్సెస్ కి ఇన్ని రిక్వెస్ట్లు వెళ్ళాలి, ఇలా అని చెప్పి మనం డివైడ్ చేస్తాం అన్నమాట, ఓకే? సో ఇలాంటి కేసెస్ లో మనం లోడ్ బ్యాలెన్సింగ్ ఎలా యూస్ చేస్తామో ఇక్కడ చూడండి, క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్ అని క్లిక్ చేశాను. మనకి ఇక్కడ టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్స్ ఉన్నాయన్నమాట, చాలా టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూసారంటే మనకి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఉంది, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఉంది. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అంటే HTTP ఆర్ HTTPS అనేసి ఎప్పుడైతే మనకు కైండ్ ఆఫ్ వెబ్ అప్లికేషన్స్ ఇవి ఉంటాయి కదా, సో అలాంటి వెబ్ అప్లికేషన్స్ ని మనం వెబ్ అప్లికేషన్స్ యూజ్ చేస్తున్నప్పుడు మనము అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ని చూస్ చేసుకోవాల్సి అన్నమాట. చూస్ అన్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ వెన్ యూ నీడ్ ఏ ఫ్లెక్సిబుల్ సెట్ ఆఫ్ యువర్ అప్లికేషన్స్ విత్ HTTP అండ్ HTTPS ట్రాఫిక్. అంటే మనం ఇప్పుడు వెబ్ అప్లికేషన్స్ కానీ నార్మల్ చిన్న అప్లికేషన్స్ ఉంటాయి కదా, ఇలాంటి అప్లికేషన్స్ ఏవైతే ఇంటర్నెట్ త్రూ మనం ఆపరేట్ చేస్తున్నామో ఆ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నప్పుడు మనము అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ని యూజ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ చూడండి మనకి ఆర్కిటెక్చర్ కూడా వాళ్ళు ఇచ్చారు, మనం ఏ లోడ్ బ్యాలెన్సర్ ని ఏ టైంలో సెలెక్ట్ చేసుకోవాలని కన్ఫ్యూజన్ లేకుండానే ఈ గూగుల్ క్లౌడ్ అనేది మనకి చాలా మంచి ఫీచర్ ని ఇంట్రడ్యూస్ చేసింది అన్నమాట. అర్లియర్ అయితే ఇలాగ లేదు, మనకు ఆర్కిటెక్చర్ ఇక్కడ చూపించడం అయితే ఏం లేదు, జస్ట్ మనం నేర్చుకొని డాక్యుమెంటేషన్ కి వెళ్ళేసి నేర్చుకొని తర్వాత వచ్చి ఇక్కడికి వెళ్ళి మనం ఏ లోడ్ బ్యాలెన్సర్ కావాలా అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది అనమాట. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక న్యూ ఫీచర్ అనేది ఇచ్చారు, ఇక్కడే అప్లికేషన్ చూపిస్తుంది అనమాట. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ కి వెళ్ళేసరికి చూస్ ఏ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ వెన్ యూ నీడ్ TLS offloading at scale support for UDP and exposing IP addresses to your application. మనము అడ్రస్లకి ఐపీ అడ్రస్ ని ఎక్స్పోజ్ చేయాలి, ఇలాంటి టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నప్పుడు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ కి వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ చూసానంటే ఫస్ట్ ఇంటర్నెట్ ఆర్ VPC నెట్వర్క్, ఈ టూ టైప్స్ నుంచి మనకేంటంటే రిసీవ్ చేసుకుంటాం అన్నమాట. ట్రాఫిక్ అనేది మనకి ఈ ఇంటర్నెట్ ద్వారా వస్తుంది, అంటే ఎందుకంటే మనం యూజర్స్, అమెజాన్ వెబ్సైట్ తీసుకోండి, యూజర్స్ త్రూ ఇంటర్నెట్టే కదా మనం ఏదైనా ఆర్డర్స్ కానీ ఇవి బుక్ చేయాలన్నా కూడా. సో అది మనకి ఇంటర్నెట్ ద్వారా అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్, మనం ఎప్పుడైతే
ఆర్డర్ బుక్ చేసాము, అది ఆ రిక్వెస్ట్ అనేది అప్లికేషన్ లోడర్ కి వెళ్తది అనమాట, లోడ్ బ్యాలెన్సర్ కి వెళ్తది. అక్కడ హెచ్టిటిపి హెచ్టిటిపిఎస్ అనేసి ఉంటాయి అనమాట, మనకు ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆ ప్రోటోకాల్స్ ని బేస్ చేసుకొని ఆ వర్క్ లోడ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం అనమాట. సో ఏ ఏ వేటికి ఏ టైప్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్స్ వర్క్ లోడ్స్ ని ఏ టైప్ ఆఫ్ బ్యాక్ ఎండ్ కి వెళ్ళాలి అనే దాన్ని కూడా మనం డిసైడ్ చేస్తాం, మీకు గోయింగ్ ఫార్వర్డ్ అర్థమైతుంది. అది ఇక్కడికి వచ్చారంటే, నెట్వర్క్ లోకి వచ్చారంటే, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ లో మనకి ఈ టైప్ ఆఫ్ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి హెచ్టిటిపి హెచ్టిటిపిఎస్ ఉన్నాయి, ఇక్కడ వచ్చేసి టిసిపి యూడిపి టిఎల్ఎస్ అదర్ లేయర్ 4 ప్రోటోకాల్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇవి వచ్చేసి లేయర్ 7 ప్రోటోకాల్స్. ఓకే, సో ఇప్పుడు నేను డైరెక్ట్ గా అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ సెలెక్ట్ చేసుకున్నాను, హెచ్టిటిపి ఆర్ హెచ్టిటిపిఎస్. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేశా. ఇక్కడ కూడా చూడండి, పబ్లిక్ ఫేసింగ్ ఆర్ ఇంటర్నల్. ఇక్కడ పబ్లిక్ ఫేసింగ్ అంటే ఎక్స్టర్నల్ అనమాట. అన్ ఇంటర్నెట్ ఫేసింగ్ లోడ్ బ్యాలెన్సర్ రౌట్స్ రిక్వెస్ట్ ఫ్రమ్ క్లయింట్స్ ఓవర్ ద ఇంటర్నెట్ టు టార్గెట్స్. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ ఇంటర్నల్ అంటే ఏంటంటే, అన్ ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్ రౌట్స్ రిక్వెస్ట్ ఫ్రమ్ క్లయింట్స్ టు బ్యాక్ అండ్ యూజింగ్ ప్రైవేట్ ఐపి అడ్రస్. ఇక్కడ మనకి మెయిన్ ఇంటర్నల్ అంటే ఏంటంటే, మనము జస్ట్ డైరెక్ట్ గా రిక్వెస్ట్ వచ్చేసి మన క్లయింట్స్ నుంచి బ్యాక్ ఎండ్స్ కి వస్తాయి, ఏది ప్రైవేట్ ఐపి అడ్రసెస్ యూజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము వితిన్ ద ఆర్గనైజేషన్ లోనే ఏవైనా కొన్ని రిక్వెస్ట్లు అట్లాంటివి యాక్సెస్ చేయాలన్నప్పుడు ఇంటర్నల్ కి వెళ్తాము, లేదు అవుట్ సైడ్ ఇంటర్నల్. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ కంటిన్యూషన్ తీసుకున్నాం అంటే అమెజాన్ ఇలాంటివి తీసుకున్నప్పుడు మనకి ఎక్స్టర్నల్ క్లయింట్ త్రూ ఇంటర్నెట్ ద్వారా మనకు ట్రాఫిక్ అనేది వస్తుంది, ఎక్స్టర్నల్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఇచ్చుకుంటాము, ఇక్కడ వర్క్ లోడ్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఇక్కడ మనము లోడ్ బ్యాలెన్సర్ అనేది గూగుల్ క్లౌడ్ అయినా యూస్ చేసుకోవచ్చు, ఏడబ్ల్యూఎస్ అయినా యూస్ చేసుకోవచ్చు, అజూర్ అయినా యూస్ చేసుకోవచ్చు. సో ఇట్ డిపెండ్స్ మీ కంపెనీ రిక్వైర్మెంట్ బట్టి మనం ఏ టైప్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్ ఏ క్లౌడ్ అనేది మనం యూస్ చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకుని లోడ్ బ్యాలెన్సర్ అనేది కాన్ఫిగర్ చేసుకుంటాం. ప్రెజెంట్ మనం గూగుల్ క్లౌడ్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ గూగుల్ క్లౌడ్ అప్లికేషన్ ని లోడ్ బ్యాలెన్సర్ ని క్రియేట్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఇది మనకి ఆర్కిటెక్చర్ ఎక్స్టర్నల్, నేను ఎక్స్టర్నల్ కి వెళ్తున్నాను. తర్వాత గ్లోబల్ ఆర్ సింగిల్ రీజియన్ డిప్లాయ్మెంట్. మీరు గ్లోబల్ గా అంటే మల్టీ రీజియన్ అనమాట, మల్టిపుల్ రీజియన్స్ లో డిప్లాయ్ చేయాలనుకుంటున్నారా లేదంటే సింగిల్ రీజియన్స్ లోనే డిప్లాయ్ చేయాలనుకుంటున్నారా అనేసి అడుగుతుంది. ఇక చూడండి, మల్టిపుల్ రీజియన్స్ ఫర్ బెస్ట్ ఫర్ గ్లోబల్ వర్క్ లోడ్స్, మల్టిపుల్ రీజియన్స్ యూజ్ దిస్ బెస్టర్ పర్ఫార్మెన్స్ ఇఫ్ యూ హ్యావ్ క్లయింట్స్ డిస్ట్రిబ్యూటెడ్ గ్లోబల్లీ విత్ గ్లోబల్ ఎనీ క్యాస్ట్ ఐపీ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు డిప్లాయ్ బ్యాక్ ఎండ్స్ ఇన్ మల్టిపుల్ రీజియన్స్. ప్రెసెంట్ మీ బ్యాక్ ఎండ్స్ అనేటివి మల్టిపుల్ రీజియన్స్ లో డిప్లాయ్ చేయాలనుకున్నప్పుడు ఈ గ్లోబల్ వర్క్ లోడ్స్ కి వెళ్ళచ్చు, లేదు ఓ సింగిల్ రీజియన్ లోనే, సింగిల్ రీజియన్ యూజ్ దిస్ ఇఫ్ యూ వాంట్ ట్రాఫిక్ టు రిమైన్ ఇన్ ఎ సింగిల్ రీజియన్. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ వర్క్ లోడ్స్ విత్ జ్యూరిస్డిక్షనల్ కంప్లయన్సెస్. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో జస్ట్ రీజనల్ పర్పస్ మాత్రమే మనం యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఎక్స్టర్నల్ క్లయింట్ వచ్చారు, ఇంటర్నెట్ ద్వారా ట్రాఫిక్ వచ్చింది, గ్లోబల్ ఎక్స్టర్నల్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఇక్కడ వచ్చింది, ఇక్కడికి వచ్చరికి రీజియన్ ఏ వర్క్ లోడ్, ఇక్కడ రీజియన్ బి ఏ వర్క్ లోడ్, ఇక్కడికి వచ్చరికి సింగిల్ రీజియన్ అనమాట. నేను జస్ట్ సింగిల్ రీజియన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ప్రెసెంట్. నెక్స్ట్ కి వచ్చేసరికి క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్, ఇది ఫైనల్ స్టెప్. యు ఆర్ అబౌట్ టు క్రియేట్ ఏ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ విత్ ఫాలోయింగ్ ఫీచర్స్. పబ్లిక్ ఫేసింగ్ మనం ఎక్స్టర్నల్ సెలెక్ట్ చేసుకున్నాము, రీజియనల్ అంటే సింగిల్ రీజియన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను కదా, ఇక్కడ మల్టిపుల్ రీజియన్ ఏం సెలెక్ట్ చేసుకోవాలా. ఓకే, సో ఇది మీ ఓవర్ వ్యూ అనమాట. ఇప్పుడు నేను కాన్ఫిగర్ అని క్లిక్ చేస్తాను. ఈ క్లిక్ చేసిన తర్వాత కూడా మనకి మళ్ళీ స్టెప్స్ ఉంటాయి. ఓకే, ఫ్రంట్ ఎండ్ ఏంటి, బ్యాక్ ఎండ్ ఏంటి, రూల్స్ రౌటింగ్ రూల్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ నేమ్ ఇస్తున్నాను, జస్ట్ మై డెమో లోడ్ బ్యాలెన్సర్ అని ఇస్తున్నాను అనమాట. 1, ఇది నా లోడ్ బ్యాలెన్సర్ నేమ్ ఇచ్చాను. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి రీజియన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, మీరు ఏదైనా మీకు నచ్చిన రీజియన్ సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత నెట్వర్క్ అనేది నేను ప్రెజెంట్ డిఫాల్ట్ ఇస్తున్నాము, ప్రాక్సీ ఓన్లీ సబ్నెట్ రిక్వైర్డ్. ఓకే, ఇక్కడ మనకి డిఫాల్ట్ ఇచ్చుకున్నాము. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఫ్రంట్ ఎండ్, సో సౌత్ అమెరికా ఇక్కడ సెలెక్ట్ చేసామా, ఓకే యుఎస్ సెంట్రల్ సారీ ఓకే యుఎస్
వెస్ట్ వన్నే ఇచ్చుకున్నాం. ఓకే, ఇచ్చుకొని ఇక్కడ డిఫాల్ట్ అనేది ఇచ్చాం అన్నమాట. ద ప్రాక్సీ సర్వర్ ఇంప్లిమెంటింగ్ యువర్ ఎన్వాయ్ బేస్డ్ ఆన్ లోడ్ బ్యాలెన్సర్ నీడ్ ఐపీ అడ్రస్సెస్ విచ్ విల్ బి అలోకేటెడ్ ఆటోమేటికలీ ఫ్రమ్ ఎ సబ్నెట్ దట్ యు రిజర్వ్ ఫర్ దిస్ పర్పస్ అండ్ దిస్ పర్పస్ ఓన్లీ ఇన్ రీజియన్ యుఎస్ వెస్ట్ వన్. ఈచ్ ప్రాక్సీ విల్ యూజ్ ఇట్స్ అసైన్డ్ ఐపీ అడ్రస్ వెన్ కనెక్టింగ్ టు ద సర్వర్స్ ఇంప్లిమెంటింగ్ యువర్ బ్యాక్ ఎండ్ సర్వీస్. ఓకే, సో ఇది ఇట్ డిపెండ్స్ మీ రిక్వైర్మెంట్ బేస్ చేస్తాం. ప్రజెంట్ అయితే ఫ్రంట్ ఎండ్ కాన్ఫిగరేషన్ చూద్దాము. ఫ్రంట్ ఎండ్ జస్ట్ ఇక్కడ మీరు మీ ఫ్రంట్ ఎండ్ నేమ్ ఇచ్చుకోండి. ఇక్కడ చూడండి, స్పెసిఫై అన్ ఐపీ అడ్రస్ పోర్ట్ అండ్ ప్రోటోకాల్. దిస్ ఐపీ అడ్రస్సెస్ ఈస్ ద ఫ్రంట్ ఎండ్ ఐపీ ఫర్ యువర్ క్లయింట్స్ రిక్వెస్ట్ ఫర్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికెట్ మస్ట్ ఆల్సో బి అసైన్డ్. ఓకే, సో ఇక్కడ మనము క్లయింట్స్ కి క్లయింట్ రిక్వెస్ట్ లు ఏవైతే ఐపీ అడ్రస్ ఇస్తామో ఆ ఫ్రంట్ ఎండ్ కాన్ఫిగరేషన్ అన్నమాట ఇది. సో ఇక్కడ జస్ట్ మై ఫ్రంట్ ఎండ్ నేను ఓకే నేమ్ ఇచ్చాను, డెమో వన్ అనేసి ఇస్తున్నాం. తర్వాత ప్రోటోకాల్ హెచ్టిటిపీనే ఇచ్చుకుందాము. నెట్వర్క్ ట్రయర్ ఓకే, పోర్ట్ 80 డిఫాల్ట్ వన్ ఇచ్చేసాం. నెక్స్ట్ ఇవి ఇచ్చేసాం కదా. ఇప్పుడు మనం ఏంటంటే నెక్స్ట్ యాడ్ ఫ్రంట్ ఎండ్ ఐపీ అండ్ పోర్ట్. ఫ్రంట్ ఎండ్ ఐపీ ఏది మనకు కావాలంటే ఏదో ఒకటి ఇచ్చుకోవచ్చు. ప్రెజెంట్ అయితే ఓకే, ఇవి డిఫాల్ట్ ఇచ్చేసాము. ఇవి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఓకే సారీ, బ్యాక్ ఎండ్ కూడా క్రియేట్ చేయాలి కదా. ఇక్కడ చూడండి, బ్యాక్ ఎండ్ అంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ క్రియేట్ ఏ బ్యాక్ ఎండ్ సర్వీస్. మనము వచ్చిన ట్రాఫిక్ ని ఏ దానికి మనం రీడైరెక్ట్ చేస్తున్నాము. ప్రెజెంట్ అయితే నేను మేనేజ్డ్ ఇన్స్టెన్స్ గ్రూప్స్ అనేటివి నాకు ఉన్నాయి కదా, సో వాటికి ఐదర్ విఎం ఇన్స్టెన్సెస్ కి మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారా, లేకపోతే మీ డైరెక్ట్ గా ఇన్స్టెన్స్ గ్రూప్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారా అనేసి ఇక్కడ మనం బ్యాక్ ఎండ్ అనేది క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మై ఇన్స్టెన్స్ గ్రూప్ బ్యాక్ ఎండ్ సో నేను ఇక్కడ నేమ్ ఇచ్చుకున్నాను ఇన్స్టెన్స్ గ్రూప్. ఇక్కడ చూడండి, మనకి ఇన్స్టెన్స్ గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఇక్కడ బ్యాక్ ఎండ్ టైప్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, నేనైతే ప్రజెంట్ అది క్రియేట్ చేసుకున్నాను. న్యూ బ్యాక్ ఎండ్ వచ్చి మన దగ్గర ఆల్రెడీ మనం క్రియేట్ చేస్తున్నాం కదా, యుఎస్ వెస్ట్ రీజియన్ లో ఇన్స్టెన్స్ గ్రూప్ అది సెలెక్ట్ చేసుకుంటున్నాము. ప్రోటోకాల్ వచ్చేసి HTTP ఇచ్చాం, ప్రజెంట్ అయితే ఏం చేంజ్ అయ్యట్లేదు. నెక్స్ట్ యూటిలైజేషన్ ఆఫ్ బ్యాలెన్సింగ్ మోడ్, ఇది ఇంపార్టెంట్ అన్నమాట. మీ బ్యాలెన్సింగ్ మోడ్ అనేది ఐదర్ యూటిలైజేషన్ లేకపోతే రేట్ వైజ్. ఇప్పుడు చూడండి, రేట్ వైజ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాక్సిమం రేట్ పర్ సెకండ్ మనకు ఇన్స్టెన్స్ కి సమ్ రేట్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ రేట్ పర్ సెకండ్ అనేది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మనకి రిక్వెస్ట్ వచ్చాయి అనుకోండి పర్ సెకండ్ కి. సో దాన్ని బేస్ చేసుకొని ఒక ఇన్స్టెన్స్ కి ఒక 100 కెపాసిటీ అట్లా పెట్టుకున్నాం అనుకోండి, ఎంత పర్సంటేజ్ అనేది వచ్చిన తర్వాత నేను లోడ్ ని బ్యాలెన్స్ చేయాలి అనే దాని గురించి కాన్ఫిగరేషన్ చేస్తాం అనమాట. అలా కాకుండా యూటిలైజేషన్ తీసుకున్నారు అనుకోండి, మాక్సిమం నా ఇన్స్టెన్స్ అనేది 80% కి రీచ్ అయిపోయింది. ఆ 80% కి రీచ్ అయిపోయిన తర్వాత మనకు ఏమంటారు లోడ్ అనేది బ్యాలెన్స్ చేయాలి. అలాంటి కేసెస్ లో యూటిలైజేషన్ ని సెలెక్ట్ చేసుకుందాం అనమాట. సో ప్రెజెంట్ అయితే నేను యూటిలైజేషన్ సెలెక్ట్ చేసుకున్నాను. మేక్ ష్యూర్ దట్ ఆల్ ఫీల్డ్స్ ఆర్ కరెక్ట్ టు కంటిన్యూ. మనం ఏం ఫీల్డ్స్ ఇచ్చాము, అన్ని ఇచ్చాం కదా. ఇక్కడ పోర్ట్ నంబర్ ఇవ్వాలి, పోర్ట్ నంబర్ 80 HTTP కదా మనం ఇచ్చాము. సో ఓకే, నెక్స్ట్ వచ్చేసి హెల్త్ చెక్. హెల్త్ చెక్ వచ్చేసి మనం ఆల్రెడీ బ్యాక్ ఎండ్ ఇచ్చాం కదా. ఓకే, సో బ్యాక్ ఎండ్ వచ్చేసి ఇన్స్టెన్స్ గ్రూప్ క్రియేట్ చేసాము. ఇక్కడ హెల్త్ చెక్, హెల్త్ చెక్ మన దగ్గర ఆల్రెడీ ఉంది కదా, ఉన్నదాన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే మీరు క్రియేట్ చేయాలనుకున్నా కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట. హెల్త్ చెక్ నేను డిలీట్ చేసినట్టున్నా, సో అందుకు చూపించలేదు. సో మనం ఏంటంటే ఇక్కడ ఒక హెల్త్ చెక్ ని క్రియేట్ చేద్దాం. హెల్త్ చెక్ ఎందుకంటే మనము ఏదైనా మనకి ఇన్స్టెన్సెస్ ఇన్ కేస్ వర్కౌట్ అవ్వట్లేదు,
లేదు ఏదైనా ఎర్రర్ వచ్చింది, ఇలాంటి కేసెస్ లో మనకి ఇన్స్టెన్స్ అనేది హెల్దీగా లేనప్పుడు లోడ్ ని ఇంకొక సర్వర్ కి మనం ట్రాన్స్ఫర్ చేయాలి అన్న కేసెస్ లో మనం యూజ్ చేస్తాం అన్నమాట హెల్త్ క్రైటీరియా. జస్ట్ డిఫాల్ట్ ఇచ్చుకుందాం అన్ని. ఓకే, లాగింగ్ మీకు లాగింగ్ కావాలంటే లాగింగ్ చేసుకోవచ్చు, జస్ట్ క్రియేట్ చేద్దాం. మేక్ ష్యూర్ ఫీల్స్ ఆర్ కరెక్ట్, కంటిన్యూ. ఇంకా ఏం ఫీల్స్ మిగిలిపోయాయి మనకి? మ్యాండేటరీ ఫీల్స్ అన్ని ఇచ్చేసాం కదా. ఓకే, ఇక చూడండి పాలసీ కూడా మనం ఇవ్వాలి. ఇక్కడ పాలసీ నేమ్ అండ్ టోటల్ యాక్షన్ సెట్టింగ్స్. సో ఇక్కడ వచ్చేసి నేమ్ మేబీ అట్ మోస్ట్ ఓకే. ఇక్కడ మనకి ఈ నేమ్ ప్లస్ మనం సెలెక్ట్ చేసుకున్న ఈ బ్యాక్ ఎండ్ సర్వీస్ నేమ్ అపెండ్ అయి వచ్చింది. జస్ట్ నేను ఇక్కడ వరకు తీసేస్తాను, మన ఇష్టం. ఇక్కడ నేమ్ మన రూల్స్ ని బట్టి మనం ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఓకే ఓకే, ఇప్పుడు హెల్త్ చెక్ కూడా మనం ఇచ్చేస్తున్నాము. నెక్స్ట్ ఇంకా రౌటింగ్ రూల్స్ కూడా మనం సింపుల్. ఇక్కడ రెండు టూ టైప్స్ ఉంటాయి అన్నమాట మనకి. రౌటింగ్ రూల్స్ డిటర్మైన్ హౌ యువర్ ట్రాఫిక్ విల్ బి డైరెక్టెడ్. యూ కెన్ డైరెక్ట్ ట్రాఫిక్ టు ఏ బ్యాక్ ఎండ్ సర్వీస్ ఆర్ ఏ కుబర్నెటిస్ సర్వీస్. ఎనీ ట్రాఫిక్ నాట్ ఎక్స్ప్లిసిట్లీ మ్యాచ్డ్ విత్ ఏ హోస్ట్ అండ్ పాత్ మ్యాచర్ విల్ బి సెండ్ టు ద డిఫాల్ట్ సర్వీస్. సో ఇక్కడ మనకేంటంటే మెయిన్ గా ఈ రూల్స్ రౌటింగ్ రూల్స్ అనేటివి మన ట్రాఫిక్ ని ఎలా రీడైరెక్ట్ చేయాలనే దానికి మనం ఇవి కాన్ఫిగర్ చేయాలన్నమాట. సో ఇక్కడ సింపుల్ హోస్ట్ పాత్ రూల్ ఉన్నాయి, అడ్వాన్స్ ఉన్నాయన్నమాట. అవి మీ ఇష్టం, మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్. ఇక్కడ చూడండి మనం ఆల్రెడీ బ్యాక్ ఎండ్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకా మీకు కావాలంటే ఇంకా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మైక్రో సర్వీసెస్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మనకి మల్టిపుల్ హోస్ట్లు మల్టిపుల్ బ్యాక్ ఎండ్స్ కూడా ఉంటాయన్నమాట. సో మైక్రో సర్వీస్ వన్, ఇంకా ఎన్ని బ్యాక్ ఎండ్స్ ఉంటాయో అని మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఫైనల్ గా ఫైనల్ స్టెప్ రివ్యూ అండ్ ఫైనలైజ్. ఇక్కడ చూడండి మన ఫ్రంట్ ఎండ్ వచ్చేసి ఇది ఇచ్చాము HTTP అని చెప్పి, హోస్ట్ అండ్ పాత్ రూల్స్ ఇవి, బ్యాక్ ఎండ్ ఇది సెలెక్ట్ చేసుకున్నాము, హెల్త్ చెక్ సెలెక్ట్ చేసుకున్నాము. సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని మనం క్రియేట్ చేస్తున్నాం అన్నమాట. సో మనకి ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో మీరు ఓపిక్గా అంత లోపల నేను ఏం చెప్పానో మీరు ఇంకా క్లియర్గా కావాలి అంటే, లోడ్ బ్యాలెన్సింగ్ గురించి ఇంకా ఎక్కువ అర్థం చేసుకోవాలి అంటే మీరు GCP డాక్యుమెంటేషన్లోకి వెళ్ళారంటే నెట్వర్క్ ఆర్కిటెక్చర్ కూడా ఉంటుంది. సో ఐ మీన్ లోడ్ బ్యాలెన్సర్ ఆర్కిటెక్చర్ ఎక్స్టర్నల్ ఏమున్నాయి ఇంటర్నల్ ఏమున్నాయి ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకొని చూడొచ్చు అనమాట. ఓకే, సో నాకు తెలిసి మీకు ఇది క్లియర్గా అర్థం అయి ఉంటుంది, అర్థమైందని అనుకుంటున్నా. ఇన్ కేస్ మీకు ఇంకా అర్థం కాకపోయినా లేదంటే ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియోలో కింద నాకు కమెంట్ చేశారంటే నేను రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఇంకా ఈ ఛానల్లో డేటాబేస్ రిలేటెడ్ పోస్ట్ బేస్ కానీ, SQL బేసిక్స్ కానీ, లేదు గూగుల్ క్లౌడ్ తెలుగులో కానీ, ఇంగ్లీష్ ట్యూటోరియల్స్ కానీ, VXML ట్యూటోరియల్స్, ఇలా మనకి చాలా ట్యూటోరియల్స్ ఉన్నాయన్నమాట. సో ఈ మీకు ఏది కావాలన్నా కూడా ఇక్కడ డిస్క్రిప్షన్ లో నేను లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి ప్లేలిస్ట్ లోకి వెళ్ళి నేర్చుకోవచ్చు. ఇంకా మీకు అవి కాకుండా ఇంకా వేరే ఏ టెక్నాలజీ అయినా కావాలి, డేటాబేస్ సైడ్ కానీ, ఏదైనా NoSQL డేటాబేస్ ఇలాంటివి కావాలంటే మీరు రిక్వెస్ట్ చేశారంటే నాకు కమెంట్ బాక్స్ లో నేను కంపల్సరీ మీకు వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది లోడ్ బ్యాలెన్సర్ అనేది క్రియేట్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను